ఇప్పుడున్న మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసినటువంటి మాటలు పచ్చి అబద్ధాలు అనేటువంటిది ప్రస్తుతం కేంద్రానికి సంబంధించినటువంటి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించారు. పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిసినటువంటి తెలంగాణకు సంబంధించిన మంత్రుల బృందం అధికారుల బృందం లోపల ఏం చర్చించిందో అసలు విషయాలు బయటికి చెప్పకుండా అసత్యాలను తెలంగాణలో రైతాంగాన్ని మోసం చేసాల ఒక ప్రకటన ఇస్తున్నారు, కావాలని అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారనేటువంటి విషయమైన బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ అంశంపైన మాట్లాడదాం. అసలు పీయూష్ గోయల్తో జరిగినటువంటి సమావేశంలో లోపల జరిగిందేంటి, బయటికొచ్చి వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణకు సంబంధించిన నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నది ఏంటి అనేటువంటి విషయమైన డీటెయిల్గా లోపలికి వెళ్దాం, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుగ్నాకర్ గారు బీజేపీ నేత మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సుగ్నాకర్ గారు స్ట్రైట్గా ఒక మాట చెప్పండి, అసలు లోపల జరిగినటువంటి విషయం పైన యాసంగిలో వరి వద్దు అనేటువంటి విషయాన్ని నిజంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారా? చెప్తే అధికారికంగా ప్రకటన వస్తుంది కదా, వాళ్ళే మీడియాకు వాళ్ళు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేస్తారు, ఎందుకు ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు అనుకోవచ్చు నిరంజన్ రెడ్డి. తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు తమ బాధ్యతల నుంచి వెళ్ళి విస్మరించి ఇతరులపైన భారం మోపే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒక వడ్ల విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇదే తప్పిదాలు చేసుకుంటూ వస్తూ ఓట్లు సీట్లు అధికారమే పరమావధిగా వాళ్ళ భావనతో ముందుకెళ్తున్నారు. పీయూష్ గోయల్ గారు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వరి వద్దు అని ఎందుకు చెప్తారు? అది అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు, ఇది పూర్తిగా అసత్యము, అబద్ధం కూడా. నేను ఒక్క ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి నిరంజన్ రెడ్డి గారిని కానీ కేసీఆర్ గారిని కానీ వీళ్ళు చేసే పని వీళ్ళు చేయకుండా మంది మీద భారం నెట్టడం ఎంతవరకు. ఒక విషయాన్ని మీ ద్వారా మొత్తం అందరూ కూడా తెలియపరచాలనుకుంటున్నాం. వ్యవసాయం అనేది రాష్ట్ర సబ్జెక్టు, వ్యవసాయ మార్కెటింగ్ కూడా రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు మన రాజ్యాంగం ప్రకారం. వ్యవసాయము మార్కెటింగు ఈ రెండింటి విషయంలో అన్ని రైతుల బాగోగులు ఆలోచించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఏ పంటలు ఎంత ఉత్పత్తి చేయాలా, ఏ పంటలు ఏ విధంగా రైతులకు అమ్ముకుంటే లాభం వస్తుంది, ఇదంతా కూడా ఒక యోజనాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలా. మరి ఉప్పుడు బియ్యం వద్దనేది కేంద్రం మొట్టమొదటిసారిగా చెప్పటం లేదు. గత సంవత్సరం నుంచి ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోయినాయి. తమిళనాడు కేరళలో ఎక్కడైతే గతంలో ఉప్పుడు బియ్యం ఎక్కువ వాళ్ళు సమృద్ధి అయినారు, వాళ్ళకు అంటే లోపల జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి నిజాలు చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి అనుకుంటున్నారు? ఎందుకు నిరంజన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు తప్పుదోవ పట్టించేటువంటి వ్యాఖ్యలను అంటే రైతాంగాన్ని ఇంకా మరింత నష్టపరిచేటువంటి వ్యాఖ్యలుగా చూడాల్సినటువంటి అవసరం లేదా? నేను ఒక విషయాన్ని మీ ముందు స్పష్టపరచాలి, మీ ద్వారా అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను. ఇద్దరు మంత్రులు, ఒక రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు మంత్రుల మధ్యలో చర్చ ఈ విధంగా జరిగిందనేది బయట చెప్పడం అనేది మొదలు తప్పు. అది జరగని వాటిని కూడా జరిగినట్టు చిత్రీకరించడం ఇంకా పెద్ద నేరం. ఇది ఒక మంత్రి హోదాకు తగదు, ఆ విధంగా మాట్లాడడం తగదు. లోపల జరిగింది ఒకటైతే బయటొచ్చి చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది, ఇది పూర్తిగా ఘోరమైన విషయం. ఇది మంత్రి నిరంజన్ రెడ్డి గారు తన మంత్రి హోదాను మరిచి ఒక సాధారణ రాజకీయ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు, ప్రేలాపనలు చేస్తున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఇంకొక విషయం స్పష్టపరుస్తున్నాను. మీరు మీ చేతిలో ఉన్న పనిని, మీరు చేయవలసిన పనిని మీరు విస్మరించి మీ చేతగాంతనాన్ని మీ తప్పిదాన్ని మీరు ఇతరుల పైన నెట్టడం అనేది మీకు అలవాటుగా మారిపోయింది. వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఇదే విషయం చేస్తున్నారు. మీరు ప్రణాళికాబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు రైతు ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్నారు, రైతులకు చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. రైతులు ఈరోజు పెద్ద భయం ఆందోళన ఉన్నారు, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళనుకో నిర్భరపరిచి వీళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంచి మేము ఉన్నామని అండగా అని చెప్పేందుకు బదులు రాజకీయం చేయడం ఎంతవరకు తగును అని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం, కేంద్ర ప్రభుత్వం ఇట్లా అట్లా అని చెప్పడం, అసలు సబ్జెక్ట్ మీది ఇది. నేను ఒక విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నాను, అసలు వ్యవసాయం అనే సబ్జెక్టు కేంద్రాందా రాష్ట్రందా ప్రశ్నిస్తున్నాను నిరంజన్ రెడ్డి గారిని. మార్కెటింగ్ అనే విషయం కేంద్రాందా రాష్ట్రందా అని చెప్పినాం.
ఏ పంటలు ఎంత వేయాలే ఇది కేంద్రం రూపొందిస్తుందా ప్రణాళిక మీరు రూపొందిస్తున్నారు వార్షిక ప్రణాళిక రూపొందించేది రాష్ట్ర ప్రభుత్వం అందులో మీరు ఏం చెప్పిండు యాసంగిలో కూడా 40 లక్షల ఎకరాలపైన మీరు వరి పంట చేస్తారని చెప్పారు మరి ఏ ఏ ఏ ప్రణాళికతో ఏ యోజనతో ఏ ఆలోచనతో మీరు ఏ ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసినారని నేను ప్రశ్నిస్తున్నాను దీని మరుగున పడిస్తున్నారు మీ యొక్క వ్యాపార ప్రణాళిక చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రణాళిక చూస్తే మీరు 40 25 నుంచి 45 లక్షల వరకు కూడా మీరు మాగాని పంట వరి పంట చేస్తారని చెప్పారు ఎట్లేస్తారు ఇప్పుడు వరి పంట కేంద్రం ఏయదని ఎట్లా మాట్లాడుతున్నారు మీ ప్రణాళిక విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను ఎఫ్సిఐ తో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు ఆ డీటెయిల్స్ ఎందుకు బయట పెట్టారు నేను చెప్పేది ఇంకా బ్రాడ్ గా చెప్తున్నా వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపుతున్నా నేను మీ 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 ఛానల్ కంటే ఎక్కువ విషయాలు నేను ప్రజల ముందు ఉంచుతున్నా నే అదే నే అదే అంటున్నా సునగర్ అంటే ఇప్పుడు ఎఫ్సిఐ ముందు మీరు యోజనలో తప్పు చేశారు ఎఫ్సిఐ ఎఫ్సిఐ తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఎంతసేపటికి కొనట్లేదు కొనట్లేదు అని కేంద్రాన్ని బ్లేమ్ గేమ్ లో భాగంగా కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నటువంటి లాస్ట్ 2 ఇయర్స్ ని చెల్లి ప్రతి సంవత్సరం ఎవ్రీ సంవత్సరం ఒప్పందం ఎవ్రీ సంవత్సరం జరుగుతదండి ప్రతి సంవత్సరాన్ని కూడా ఒప్పందం ముందు ఉప్పుడు బియ్యం అనేది మీరు ప్రోత్సహించకండి చెప్పారు వీళ్ళు విరివిగా వరి నాట్లను మేము ఇట్లా ప్రతి అసెంబ్లీకి కూడా దాదాపు లక్ష ఎకరాల మాగాని చూపిస్తామని ప్రగల్భాలు వలికారు మరి లక్ష ఎకరాల పంటకు మేము నీళ్లు అందిస్తున్నాము మీరు పొలాలు పెట్టుకోండి ఏదన్నా పెట్టుకోండి పండించుకోండి అని గతంలో చెప్పి ఒకేసారి మీరు వరి వద్దని చెప్పడం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పదని నేను చెప్తున్నా ఎఫ్సిఐ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోదు దేశం మొత్తం ఎఫ్సిఐ యూనిట్గా తీసుకుంటుంది దేశం మొత్తంలో ఉండే నిల్వలు ఉత్పత్తి నిల్వలు ప్రజా పంపిణీకి ద్వారా వచ్చే సరఫరా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎఫ్సిఐ నిర్ణయం తీసుకుంటుంది ప్రతి రాష్ట్రంతో కూడా ఒప్పందం చేసుకుంటుంది మరి 27 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒకటో రెండో స్థానంలోనే అత్యధిక సేకరణ జరిగింది రబీలో అయితే అత్యధిక స్థానంగా తెలంగాణ నుంచి జరిగింది ఖరీఫ్లో అయితే 3వ 4వ స్థానంలో సేకరణలో మరి తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన నిందలు మోపడం ఎంతవరకు సమంజసం మీరు ఈరోజు ఒక్కసారి ఇప్పుడు గతంలో మేమే ప్రతి గింజ కొంటున్నాం మేమే ప్రతి వడ్ల కొనేదంతా మేమే అని ప్రగల్భాలు వలికారు ఈరోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం పైన ఎఫ్సీ పైన నిందలు మోపడం ఎంతవరకు సమంజసం మొదలు మీరు గతంలో మాట్లాడిన అబద్ధాలకు తప్పు నొప్పుకోండి మేమే కొంటున్నాం అని పదే పదే కేసీఆర్ గారు ఆయన మంత్రివర్గ సభ్యులు ఆయన పార్టీ నాయకులు చెప్పారే అది తప్పనేది ఇప్పుడు నిరూపణ అయిపోయింది కదా కొన్ని ఎఫ్సీఐ కూడా సేకరణకు వాళ్ళ యొక్క లిమిట్స్ ప్రకారము దేశాన్ని యూనిట్గా తీసుకొని గీ మోతాదులో మేము తీసుకుంటామని సుస్పష్టపరిచింది దానికి అనుకూలంగా ఇక్కడ పంటలలో ప్రణాళికల్లో మార్పు తీసుకురావాలా ఆ మార్పు చేయకుండా మీరు చేయవలసిన పని చేయకుండా మీరు ఇతరులపైన నెపము భారం మోపడం ఆరోపణలు చేయడం తగునా ఇంకోటి ఒక ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్యలో జరిగిన సంభాషణను బయట మాట్లాడడం ఇది రాజ్యాంగ విరుద్ధం వాళ్ళ యొక్క మంత్రి హోదాను తగ్గించడం ఈ విధంగా తగదు ఒకవేళ మాట్లాడిన ఉన్న సత్యాన్ని చెప్పకుండా అసత్యాలను బయట ప్రచారం చేసడం అనేది ఇంకా ఘోరము ఇది వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఇది ప్రజలు గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు ఎన్నిసార్లు ఏమి చెప్పినప్పటికీ ఈరోజు రైతాంగ దుస్థితికి వడ్లు కొనుగోలులో వైఫల్యానికి ప్రధాన బాధ్యత కేసీఆర్ గారు వహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎస్ సార్ థ్యాంక్ యూ సుగ్నాగర్ గారు ఇది సిచ్యువేషన్ నిజంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన సమావేశం అసలు విషయాలు ఏంటి బయట పెట్టకుండా బయటకు వచ్చి వీరికి వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి చేకూర్చేలా దాంతోపాటు రైతాంగాన్ని మరింత నష్టపోయేలా ఇలాంటి ప్రకటనలు చేస్తూ బీజేపీని ఏదో బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా అసలైన సిసలైన అందరికీ అన్నం పెట్టే రైతన్నను నష్టం చేసే ఇలాంటి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది నిరంజన్ రెడ్డి గారు లోపల ఏం జరిగిందో అదే చెప్పండి అనవసరంగా అసత్యాలు చెప్పడం వల్ల రైతాంగం మరింత అయోమయంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు ధాన్యాన్ని తెచ్చి రోడ్డుపైన ఆరబోసి కొనే దిక్కు లేకుండా వారంతా కూడా తీవ్ర ఇక్కట్లు పాలవుతూ ఇప్పటికే ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి వరి కుప్పలపైనే హార్ట్అటాక్తో వాళ్ళంతా చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో కొనసాగుతోంది ఇప్పటికైనా మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది బీజేపీ దీనికి స్పష్టంగా దీటైనటువంటి జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది చూసిన ఉండండి నేను మధు మల్కడికార్ సైనింగ్ ఆఫ్